తొమ్మిదవ తరగతి ఉపవాచకంలోని చదవండి ఆనందించండిలో ఐదవ కథ మనస్వి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీనిని రచించిన వారు ద్వివేదుల విశాలాక్షి రోజు పాపకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టినరోజు పండుగ చేసింది కాంతమ్మ పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి భుక్తాయసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరు వస్తారు పక్కింటి ప్లీడర్ గారి కోసం ఎవరో పార్టీ అయి ఉంటుందిలే అనుకొని లేవడానికి బద్దకించి ఇటు నుండి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు వంట ఇంటి ముందు వరండాలో కూర్చొని తనలో తనే ఏదో సన్నగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరెంటంలో ఇవ్వడానికి తమలపోకల కిళ్ళీలు కడుతుంది భార్య కాంతం అంతలోనే మళ్ళీ వీధి తలుపు టకటకా కొట్టిన చెప్పుడు అయ్యింది ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారు ఓసారి వెళ్ళి ఎవరో ఏమిటో చూడండి నా చెయ్యి తెరిపిగా లేదు అంటూ లోన్ నుండి కాంతమ్మ కేక పెట్టింది ఇక తప్పదు అనుకుంటూ విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీసాడు పరమేశం ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి అంతకి పూర్వం అతని ఎక్కడా చూసిన గుర్తులేదు వేళకాని వేళప్పుడు వచ్చి బంగారం లాంటి తన నిద్రపాడు చేసిన ఈ ఆకంతకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తివైపు పరీక్షగా చూశాడు పరమేశం మనిషి పొడగరి ఆ పొడుక్కి తగ్గ లావు భారీ అయిన పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు అరవైకి పైబడి ఉండొచ్చు మాసిన గెడ్డము నిరిసిన జుట్టు ప్రయాణపు బడలికతో వడిలిన ముఖము నలిగిన బట్టలు కాళ్ళకి మట్టి కొట్టుకునే చుప్పులు పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ అగంతకుడు ఎవరో ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు ఎవరండి మీకెవరు కావాలి అన్నాడు పరమేశం గారు ఇల్లు ఇదేనా అండి అంటూ ఎంతో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు అతడు అవును ఇదే నేనే పరమేశాన్ని క్షమించాలి వేళ కాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు తను నొచ్చుకుంటున్న ధోరణిలో పర్వాలేదు చెప్పండి అన్నాడు పరమేశం లోపల విసుక్కుంటున్న పైకి సభ్యత కోసం మామూలుగా ముఖం పెట్టి నా పేరు రంగస్వామి మాది ఈ ప్రాంతం కాదు ఈ పేపర్లో ప్రకటన మీరే వేయించి ఉంటారనుకుని అంటూ సగంలో మాట ఆపి పాతబడిన ఒక చిన్న పేపర్ కటింగును లాల్చీ జోబులోంచి తీసి పరమేశం చేతికి అందించాడు అతడు దాన్ని చూడగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తిన్నవాడిలా అదిరిపడ్డాడు పరమేశం నలిగి మాసి నాలుగు మడతల చుట్టుగా ఉన్న ఆ కాగితం ముక్క అతడెవరో అతనికి తనతో కలిగిన పనేమిటో చెప్పకనే చెప్తుంది మీ పాప తప్పిపోయిందా అనే ప్రకటన వేయించింది తనే పాప తమ ఇంట కాలు పెట్టి వారాలకి వారాలే నెలలకి నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవరు రాకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోక మిత్రుల సలహా మేరకి ఆ ప్రకటన తనే వేయించాడు పరమేశం అప్పటికే పాపతో అనుబంధం పెంచుకుంటున్న భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులు ఎవరో వచ్చి పాపను తమతో తీసుకుని వెళితే మంచిదన్న అభిప్రాయంతో ఆ పనిచేశాడు అది జరిగి కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరు రాకపోవడంతో ఇంకా పాప కోసం ఎవరు రారని పాప తమదే అన్న భావంతో వారుండగా ఇప్పుడు ఈ ఆగంతకుడు ఎవడో ఎక్కడ్నుండో ఉరమని పిడుగులా ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకబు చేస్తున్నాడు ఇతడు నిజంగా పాపకి బంధువు శ్రేయోభిలాషియో అయి ఉంటే ఇంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండడం ఎలా జరుగుతుంది ఇందులో ఏదో మోసం ఉంటుంది ఏవో మాయమాటలు నాలుగు చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మే ముఠా ఒకటి చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుతున్నట్లుగా పత్రికల్లో వార్తలు చూస్తున్నాడు ఎదుట ఉన్న వ్యక్తి ఆకోవకు చెందినవాడు కాదని చెప్పడానికి ఆధారాలేం లేవు అలాగని వచ్చిన వాడిని వచ్చినట్లే తరిమి కొట్టడానికి గల తగిన కారణాలు కూడా కనిపించటం లేదు పైకి చూడ్డానికి మనిషి సౌమ్యుడిగా మంచి మర్యాద తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నాడు ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా నాలుగు ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయటపడకపోదు అనుకున్నాడు పరమేశం తన మనోభావాలు పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతూ అతడిని సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు కూర్చోవడానికి కుర్చీ చూపించి వంట ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో చల్లని మజ్జిగ తెచ్చి ముందు పెట్టాడు అతడు అది తాగి కాస్త సేద తీరాక ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పని ఏమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు ఈ ప్రకటన చాలా ఆలస్యంగా నా కంటపడింది నాకు చేరిన ఈ కాపీలో ప్రింటు అంత బాగోలేదు అందున పత్రిక పాతబడి నలిగి ఉన్న కారణాన్న ఫోటోలో ఉన్న పిల్ల రూపు సరిగ్గా పోలిక పట్టడానికి వీలుగా లేదు ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు నాయనమ్మలతో పాటు తను కూడా దారుణ అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయిపోయిందే అని అనుకున్నాను మీరు అంటున్న ఈ పాప నా మనుమరాలు అవునో కాదో నాకు తెలియదు అవునేమో అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను ఒక్కొక్క మాటే ఆపి ఆపి అతి నెమ్మదిగా అంటున్నాడు అతడు చివరి మాట అతని నోటి వెంట తిన్నగా పిగిలి రాలేదు దుఃఖంతో అతని గొంతు పూడిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు పరమేశం ముసలాయన కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు మల్లారం మరడిమాంబ తీర్నాళ్లలో జరిగిన దుర్ఘటన గురించి మీరు వినే ఉంటారు మల్లారం వారి పొరుగు గ్రామమే ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు ఆ జాతరలో జరిగిన బీభత్సాన్ని కళ్ళారా చూశాడు పరమేశం ఆ రోజు మల్లారం గ్రామదేవత మరడి మాంబ తిరునాళ్ల పండగ ఎంతంత దూరం నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరారు మరడిమాంబ గుడి ఉన్న వీధి అంతా విశాలమైంది కాదు వేస్తే రాళ్ళనంతగా ఉన్నారు జనం ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది పులివేషాలు బిళ్ళ వేషాలు కరడీలు చెక్క భజనలు పగటి వేషాలు బుట్ట బొమ్మలు ఒకటేమిటి అటువంటి పండుగ సమయాల్లో ఉండవలసిన అన్ని హంగులతో జాతర సాగిపోతుంది అంతలో జరిగిందా దారుణ ఘటన గ్రామంలోని రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య చెలరేగిన విద్వేషపూరితమైన బాణాసంచా పోటీ మందుగుండి సామాగ్రి కాల్చడం మొదలుపెట్టారు కాల్చిన అవుట్లు తారాజువ్వలు దారికి అటు ఇటు ఉన్న పాకలపైన యాత్రికుల విశ్రాంతి కోసం వేసిన పందిళ్లపైన పడి ఒక్కసారిగా నాలుగు వైపుల నుంచి మంటలు లేచేయి ఎక్కడెక్కడి నుంచో జాతర చూడాలని ఉత్సాహంతో వచ్చిన వారు ఆ తల్లి గుడి ముందు బూడిద పోగులుగా మిగిలిపోయారు అంతకు కొద్దిసేపు ఆనందోత్సాహాలతో పరవళ్ళు తొక్కుతున్న ఆ ప్రదేశమంతా అంతలోనే పెద్ద శ్మశానంగా మిగిలిపోయింది జరిగిన ధన ప్రాణ నష్టాలు ఎవరి అంచనాలకి అందకుండా పోయాయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అందుకున్న పొరుగు ఆపకుండా పరిగెత్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు పరమేశం కుటుంబం వణుకుతున్న చేతులతో ఇంటి తలుపు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్నపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది ఎవరు పాప నువ్వు మీ వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లమెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారి గుళ్ళుని ఏడవడం మొదలుపెట్టింది ఎవరో పిల్ల జాతరలో తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుంది ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళు వాళ్ళు రానే వస్తారు ఈ రాత్రికి ఇంటిలోకి తీసుకుపోయి కాస్త బుజ్జుకించి ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరే అనుకున్నారు దెబ్బలు తొడిచి మందు రాసి బురద కొట్టుకున్న బట్టలు విడిపించి వేరు బట్టలు తొడిగింది కాంతమ్మ ఎవరు ఎంతగా బ్రతిమాలిన పాప ఆ రాత్రి తినడం తాగడం ఏమీ చేయలేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది తెల్లవారిజాము పొద్దెక్కిన పాప కోసం ఎవరూ రాలేదు ఎంతో ఓర్పుతో కాంతమ్మ పదే పదే బ్రతిమలాడి ఉజ్జగించి ఆ పూటకి కాస్తంత పెరుగన్నం మాత్రం తినిపించగలిగింది ఊరు ఊరంతా రాత్రి జరిగిన ఘోరకలితో ఉడికిపోతుంది చావగా మిగిలినవారు తప్పిపోయిన తమ పిల్లల కోసం సమీప బంధువుల కోసం వీధులు తోటలు సమీప పొలాలు నూతులు గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు తమ ఇంటి ముందుకి ఎవరు వచ్చినా ఏ పాటి సడి అయినా పాప కోసమే ఎవరో వచ్చారనుకొని తలుపు తీయసాగారు పరమేశం దంపతులు ఆ రోజు మరో రోజు వరుసగా నాలుగు రోజులు గడిచిన పాప కోసం ఎవ్వరూ రాలేదు పాప తమ ఇంట కాలు పెట్టి పది రోజులు గడుస్తున్నా తన బంధువులు ఎవ్వరూ వెతుక్కుంటూ రాలేదు పరమేశం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకున్నాడు ఫోటోలు చూశాడు వాటిలో తమ ఎంత ఉన్న పాప ఫోటో లేదు పొరుగూరులో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళి రెండు మూడు వారాలు దొరికిన పత్రికలు దినపత్రికలన్నీ తిరగేసి చూశాడు వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమీ అయ్యింది పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది రోజులు వారాలకి మారుతున్న పాప సమస్యకు ఒక పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి అతడు పదే పదే పోలీస్ స్టేషన్కు పోయి వాకప్ చేస్తుండడంతో అక్కడి వారు విసిగి మాకు తమ పిల్ల తప్పిపోయినట్లు బంధువుల నుండి ఫిర్యాదు రాందే మేమేం చేయలేమండి ఉంచుకోవాలనుకుంటే మీంటో ఉంచుకోండి లేదంటే ఏదైనా అనాథ శరణాలయానికో చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కో పంపేయండి అంటూ తెగేసి చెప్పారు పాపని ఎక్కడికైనా పంపించేయడానికి కాంతం ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు ఎవరూ రాకపోతే పోనీయండి మన ఇంట్లో మన పిల్లలతో పాటే తను పెరుగుతుంది ఆడపిల్లలేని నాకు నా కొరత తీర్చడానికి మరణి తల్లి ఈ పిల్లని మన దగ్గరకు ఇలా పంపింది అనుకుందాము అంది ఆమె కానీ పరమేశం అలా అనుకోలేదు మిత్రుల సలహాలపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో ఆ ప్రకటన వేయించాడు అది జరిగి కూడా ఐదు ఆరు నెలలు గడిచిపోయింది పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇంకా పాప తనదే అన్న భావం నమ్మకం పరమేశం కాంతమ్మలకే కాక పాప ఉదంతం తెలిసిన చుట్టుపక్కల వారికి కూడా కలిగింది ఆ ఉత్సాహంతో ఈరోజు పాప పుట్టినరోజు పండుగ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటుంటే ఆ సమయంలో ఎవడో ఎక్కడివాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపను పంపించడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరము ఉండదు అలా కాక అతడు మోసగాడై పేపర్ ప్రకటన చూసి దాని ఆధారంగా ఏదో కథలల్లి చెప్పి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలే తన దగ్గర పారవని అతడికి నిస్సంకోచంగా తెలియచెప్పాలి అనుకున్నాడు పరమేశం అతడు తన ఆలోచనల్లో తాను అవుతూ ఉంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు అతడు తన మనుమరాలి వివరాలు చెప్తుంటే పరమేశం గుండెల్లో రైళ్లు పరుగులు తీసేయి అతడి కళ్ళ ముందున్న ఆసల సౌదం విరిగిపడి చిన్నా అయింది అతడు చెప్తున్న మనుమరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తుంది పేపర్లో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు హావభావాలు వర్ణించి చెప్పడం ఎంత కల్పనాశక్తి ఉన్నవారికైనా సాధ్యపడే విషయం కాదు ముసలాయన తన కథనం ముగించి భయబట్టతో మరొకసారి కళ్ళు తుడుచుకున్నాడు ఈసారి పరమేశానికి అది నటనలా అనిపించలేదు అవి దొంగ కన్నీళ్లలా కనిపించలేదు అతడి పట్ల మొదట్లో ఏర్పడిన సంశయభావాలు క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో సానుభూతి చోటు చేసుకుంది భర్త ముందు వాకిలు వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం కాంతమ్మ గమనించింది వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది భర్త ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి అక్కడే నిలబడి పరిశీలనగా అతడి వంక చూసింది పరమేశం భార్యని అతడికి పరిచయం చేశాడు ఈయన రంగస్వామి గారని చాలా దూరం నుండి మనల్ని చూడ్డానికి వచ్చారు ఆ పరిస్థితుల్లో భార్య ముఖం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడని చెప్పలేకపోయాడు పరమేశం అయ్యో అంత దూరం నుండి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఇంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టేదాన్ని కదా అంటూ కాంతమ్మ లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో రెండు పెరుగు గారెలు చిన్న గిన్నెలో పాయసము ఒక గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అతను ముందు పెట్టి తీసుకోండి అంది ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మా అన్నాడు అతను మొహమాట పడుతూ శ్రమకేముందండి ఈరోజు మా పాప పుట్టినరోజు అనుకోకుండా వచ్చిన అతిథి దైవసమ్మానుడు అంటారు పెద్దలు మీరు తింటూ ఉండండి కాఫీ తెస్తాను మీ చేత్తో పాప తలపై నాలుగు అక్షంతలు వేసి మరీ వెళ్ళండి అని కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది కాంతమ్మ ఈరోజు మా పాప పుట్టినరోజు అని భార్య అన్నప్పుడు ముసలైన ఆమె అంటున్నదేమిటో అర్థం కానట్లు అయోమయంగా ఆమె వైపు చూడడం పరమేశం గుర్తించాడు పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు మా ఇంటికి వచ్చి ఈనాటికి ఏడాది అయింది అందుకే మా ఆవిడ ఈరోజు పాప పుట్టినరోజు పండుగ జరిపిస్తుంది అన్నాడు ఎండ చల్లబడింది పాపకి తలదువ్వి పట్టుపావుడా కట్టి మెడలో తన మూడు వరసల ముత్యాలహారం వేసి బొట్టు కాటుగా బుగ్గన దిష్టి తగలకుండా చుక్క పెట్టి అలంకరించింది కాంతమ్మ ఇరుగు పొరుగు ఇళ్ళు పేరెంటైన్కి వచ్చారు వాళ్ళు కూర్చోవడానికి మధ్య హాలులో చేపలు పరిచారు కుర్చీలో పాపని కూర్చోబెట్టి దిష్టి తీసి హారతి పట్టారు పేరెంటాల కలగొలుపు గొంతులతో పాపని నిందా నూరేళ్లు సరిసంపదాలతో ఆరోగ్యారోగ్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్న పాటలు ముందు వరాండాలోకి వినిపిస్తున్నాయి ముసలాయన కళ్ళు మూసుకొని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు అతడి ముఖంలో ముందున్న విషాదం ఇప్పుడు కనిపించడం లేదు టిఫిన్ తిని కాఫీ తాగి మనిషి కాస్త కోలుకున్నాడో అనుకున్నాడు పరమేశం రండి మా ఆవిడ పిలుస్తుంది మనం కూడా వెళ్ళి అక్షంతలు వేసి వద్దాం అంటూ అతన్ని లేవదీశాడు మగవాళ్ళు హాల్లోకి రావడం చూసి వాళ్ళంతా పక్కకు తప్పుకొని వారికి దారి ఇచ్చారు కన్నార్పకుండా పాప వంకే చూస్తున్నాడు అతడు అతడు కళ్ళ వంకే చూస్తున్నాడు పరమేశం అయిపోయింది భయపడినదంతా అయిపోయింది అతడు తన మునుమురాలని పోల్చుకున్నాడు ఇంకా తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా అంతలోనే ముసలాయిన ముఖంలో రంగులు మారాయి అతడు పాపని పోల్చుకుంటాడా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు పాప అతన్ని పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్నటువంటి ఈటురాయి దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు పరమేశంతో పాటు ఇంకొక వ్యక్తి హాల్లో కాలు పెట్టినప్పుడే పాప ముఖ కవళకల్లో ఏదో మార్పు వచ్చింది కూర్చున్న ఇబ్బందిగా కదలసాగింది వాళ్ళు తనకు దగ్గరగా రాబోతుంటే ముసలాయిన పరీక్షగా పట్టి పట్టి చూసింది కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం ఏవో జ్ఞాపకాల అలజడి అది గుర్తింపే అనుకున్నాడు పరమేశం అతడి మనసు గాలి తీసిన బెలూన్లా అయిపోయింది ఇక ఏ ఇక ఏ క్షణంలోనైనా పాప కుర్చీలోంచి లేచివచ్చి తాత అంటూ ముసలాయిన్ చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు సంతోషమే మూర్తిభవించినట్టు పేరెంటాళ్ల మధ్య తిరుగుతున్న భార్యను చూస్తే అతడికి జాలి వేసింది పాపం పిచిది పాపపై ఎంత మెంత పెంచుకుంది ఎన్ని ఆశలు పెట్టుకుంది మరికొద్దిసేపట్లో ఈ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతుందని తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది ఆ నిరాశలో ఎలా బ్రతుకుతుంది అనుకున్నాడు పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక క్షణ కాలం మాత్రమే అక్కడ నిలిచింది మరుక్షణంలో అతడి నుండి పూర్తిగా చూపు తిప్పేసుకుంది బిడియంతో కాంతమ్మ పైటు కొంగులో దూరిపోయింది ఎందుకే అంత సిగ్గు కొత్తవారు ఎవరున్నారని అంటూ పాప బొగ్గ పుణికి ముద్దు పెట్టుకుంది కాంతమ్మ ముసలాయన భారంగా నిట్టూర్చాడు అందులోని విషాదాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు అతడి వంక జాలిగా చూశాడు పాపని దీవించి తలపై అక్షంతలు వేసి ఇద్దరు తిరిగి చావిట్లోకి వచ్చారు పాపని చూశారు కదా ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ పోలికలు చాలా ఉన్నాయి పాపను చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడు దొరికినట్లు అనిపించింది క్షణకాలం పాటు నా మనమరాలే అనుకున్నాను తాత అంటూ వచ్చి నా కళ్ళను వాటేసుకుంటుంది అనుకున్నాను కానీ కాదంటారా సంశయంగా ప్రశ్నించాడు పరమేశం కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతడు మరి చాలా పోలికలు ఉన్నాయంటున్నారు పరమేశం ప్రశ్నని అతడు వినిపించుకోలేదు మీకు ఇంకా సంశయం ఏమైనా ఉంటే ఒక పని చేయండి అన్నాడు పరమేశం చెప్పండి అన్నాడు అతడు పాప మీద దృష్టి మళ్లించుకున్నది మీరు మీ మనుమరాలని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేదో ఉంటుంది కదా ఆ పేరు పెట్టి పిలవండి పాపం ఎందురుగు చూస్తుందేమో అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దాం అన్నాడు పరమేశం కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతడు అంతలో ఏదో నిర్ణయించుకున్నట్లు కూర్చొని నిర్మల తన పేరు నిమ్మి అని పిలిచేవారం అంతా అన్నాడు అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం అప్పటికే పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు నిమ్మే నిమ్మే ఒకసారి ఇలా రాతల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు అతడు గుంపుగా వెళుతున్న పిల్లల్లో ఒకరిద్దరు వెనుతిరిగి తిరిగి అతడు అలా పిలుస్తున్నది ఎవర్న అన్నట్లుగా చూశారు వాళ్లలో పాపలేదు నేను ఇంకా వెళ్ళొస్తాను అంటూ లేచాడు అతడు తను వచ్చిన పని అయిపోయింది అన్నట్లు ఈ రాత్రి కొండి రేపు వెళ్ళరాదు బాగా అలసిపోయినట్లున్నారు అంది కాంతమ్మ ఇప్పుడు కాదు ఇంకొకసారి వస్తాను అని క్షణకాలం ఆగి మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు మీ వంటి దంపతుల చేతుల్లో పడ్డ పాప అదృష్టవంతురాలు ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు పదండి మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాను బజార్లో నాకు కొంచెం పని ఉంది అంటూ తను అతనితో పాటు నడిచాడు పరమేశం వాళ్ళు బస్ స్టాండ్కి చేరేసరికి అతడు వెళ్ళవలసిన బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది అతడు అందులో ఎక్కి కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పక మా ఇంటికి రండి అన్నాడు వీడ్కోలుగా చిన్న మాట అన్నాడు అతను కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి ఏమిటన్నట్లు చూశాడు పరమేశం ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మి అని నేను పిలిస్తే పలకనే లేదు కదూ చిట్టు అని పిలవండి పలుకుతుంది వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది దాని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు అతడు నెమ్మదిగా బాబుగారు అన్నాడు పరమేశం రెండు చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ బస్సు వద చేస్తూ కదిలింది కిట్టూ పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు చల్లని చలికాలంలో సంక్రాంతి రోజున చెయ్యండి ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడు అతడు ధూళి చిమ్ముకుంటూ బస్సు ముందుకుపోయింది ఆశ్చర్యం నుండి కోలుకున్న పరమేశం ఇంటి ముఖం పట్టాడు చూశారు కదా విద్యార్థులు ఇక్కడ పాప యొక్క కుటుంబం అంతా మంటల్లో కాలి చనిపోయినందుకు అతను బాధపడి ఆ పాపను పెంచుకుంటే ఆ పాప యొక్క తాత వచ్చి ఆమెను తీసుకుపోతాడని ఆ పెంచుకున్న తండ్రి తల్లి కూడా భయపడితే కానీ ఆ వృద్ధుడు పాప అక్కడ క్షేమంగా ఉందనే విషయాన్ని గమనించి అక్కడ ఉంటేనే ఆమె భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆ పాప తన మనవరాలని చెప్పకుండా ఆయన తిరిగి తన ఊరు వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఈ కథలో సున్నితమైనటువంటి మానవ సంబంధాల గురించి రచయిత్రి ఎంతో చక్కగా వివరించడం జరిగింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషలెసెన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోలు మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్